ఢిల్లీ పోను. ఎవర్రా? ఇంకెవళ్ళు? నీ నమ్మిన పంట్లే. హలో అమ్మగారు, అబ్బాయి గారు దొరికేసినట్టేనండి, మోటార్ సైకిల్ మీద పారిపోతున్నారు. నట్టే నట్టే అంటూ చంపుతున్నారా? ఈసారి గ్యారంటీ అమ్మగారు, ఇంకో 10,000 పంపిస్తే. ఇది 4వసారి 10,000. సూర్యాపేట జంక్షన్ దాటాక తూపుగడ ఉంటారండి, ఇక్కడ మన తోటలో ఉన్నాయి కదండి. మేనేజర్ గారు చెప్పేస్తే దొంగనాయాలు ఇల్లేదని చెప్పు. అందరినీ దొంగలంటే ఎలారా, నమ్మాలి కదా. గత నమ్మే గీడి దాకా తెచ్చుకున్నావు. గాల్లే కాదు, నీ బిడ్డ దొంగ, నీ మొగుడు దొంగ. నన్ను పంపు, గా బద్మాష్ గల్లని కీమా గుట్టు వండుకొని నీ కొడుకుని బంగారు పెట్టెలు పెట్టి తెస్తా. సరే నువ్వు వెళితే ఇక్కడ గింతింత గుడ్లేసుకుని కత్తి కటారు బరిసే బెల్లెం పట్టుకుని అమ్మూరుంది కదా పూజ గదిలా కామనే చూసుకుంటది. సరే నాకు చెప్తావేంది, గీ బద్మాష్ గల్లని చెప్పు. మల్లేష్కిచ్చి పంపుతానరా. ఏయ్ మల్లేష్ గాని మాట వినకపోతే మిమ్మల్ని అమ్మూరు లెక్కన సీల్సి సెండాడతాయనుకుంటున్నారో దొంగనాయల్లారా. అయి నేనెవర్నా? నా మాట ఎరకలే, శ్రీ రాణి రాజ రాజేశ్వరి అమ్మగారిని. అవు మళ్ళా మళ్ళీ ఏమొచ్చిందిరా మాయరోగం? కారు శ్వాస వచ్చింది, దాహం. ఏదన్నా ఊరు రానివరా, రెండైంది, తిండి తినాలి. ఆకలి మండిపోతుందవా. ఇంజన్ హీట్ ఎక్కింది గురు, అడుగు ముందుకెడితే హార్ట్ అటాక్ వచ్చి డామ్ అంటుంది. అది అదే ఆ గురువు అనే కూత కూసామంటే కుండు పగల కొడతా. నువ్వు ఉండమా, దగ్గరలో ఏమైనా ఊరు ఉందేమో చూసి వస్తా. వెళ్ళు గురు, దేవుణ్ణికి తాడు కట్టించాడు, పాపిష్టి నడక నడవనిచ్చి ఎప్పుడు తప్పలాగెత్తాడు. సేకును పట్టి వేదవని సేకును పట్టి వేద. వెళ్ళు గురు వెళ్ళు. అటేపు చిన్నప్ప కన్నప్ప అని ఇద్దరు గజదొంగలు ఉన్నారు, నీ 5 లక్షల క్యాష్. గోవిందా గోవిందా. మాట మాడితే 5 లక్షలు 5 లక్షలు అరవక్క గాడిద గాడిదని అట్టగాడిద. మాట మాట్లాడితే 5 లక్షలు 5 లక్షలు. అమ్ముడు ఏమిటా చప్పుడు? గాడిద ఏమిటా నవ్వుతున్నావు? గ్లాస్కో బిస్కెట్లు కరకర వేడి వేడి, ఒంటికి తేజస్సును, ఉంటే మెదడుకు బలమును ఇచ్చును, కాంట్రాక్టులను గెలిపించును, కార్లను నడిపించును. అబ్బా నా బాబే, బ్యావర్స్ గా నైవేద్యం పెట్టాలా? రే పెద్దవాణిరా, నిన్ను పెంచి పెద్ద చేశాను, నాకు పెట్టకుండా తింటావుట్రా, ద్రోహి. చూసావు సుబ్బులు, నేను ద్రోహినిట. మా నాన్న కష్టార్జితం, మా అమ్మ నగలు దోచేసుకుని వ్యాపారం చేసి లాభాలు గడించి నన్ను సన్నాసం చేసిన నీ పేరేంటి గురుజీ? ఆ తింటే పాతికేళ్ళు అత్తగాడిదిలాగా నిన్ను పెంచలా. నేను పెరగలా. అబ్బా ఇవ్వు బావా, పాపం పెద్దవాడు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. అబ్బా సరే, నీలాగా ద్రోహం చేయలేను, నాలాగా త్యాగం చేయలేను. చిన్న బేరం, నా దగ్గర 10 బిస్కెట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 10,000. హోల్సేల్ గా కొంటే 10 పదులు 1,00,000 మాత్రమే. బిస్కెట్లు 1,00,000. నువ్వు ఒక్క మనిషి పిల్లకి 1,00,000 అడగటంలే. నానా ఆకలిగా ఉంది, 1,00,000 పెట్టి బిస్కెట్లు కొనే నానా. అమ్మో రేపు టెండర్ కట్టాలి, 5 లక్షల బేరం తల్లి. నువ్వు లక్షిస్తానని మాటిస్తే నేను అరిపిస్తాను గురు. గురువు అనకల గాడిద. నువ్వు సరే అంటే నేను గురువు అన్న మావయ్యా. సర్లే కలదొడరా, అది లేకపోతే కనబడి సాగదు. మా అబ్బాయి గారిని చూసావా? ఎవడరా మీ అబ్బాయి గారు? మా అబ్బాయి గారు తెలుదా? మీ అబ్బాయి గారు తెలుదు, మీ అమ్మాయి గారు తెలుదు. మాటలు జాగ్రత్తగా నువ్వు ఉండరా. అది కాదు బాబు, పెద్దింటి బిడ్డ తప్పిపోయాడు, పట్టిస్తే పెద్ద బహుమతి. ఎంత పట్టిస్తే బోలు? 4 కళ్ళు చక్కని మొహం, పొడుగా వెడల్ప. ఆయన ఎడల ఎంత? పొడుగు కాదు పొట్టి కాదు, మధ్యరకం. నలుప తెలుప? నలుపు కాదు తెలుపు కాదు, చావంచాయ. ఉంగరాలు జుత్తా? కానీ సైడ్ క్రాపింగ్. పంచా పంట్లమా? ఇదారు కమీజును. సుక్కలా సార్లా? రెండూ కావు. కాదు సార్లు, సారలు. ఒరే అన్నీ చెప్పకరా, మనకొచ్చే అర్లచ్చా ఈడు కొట్టేస్తాడు. వయసు ఎంత? 10 15? 20కి 25కి మధ్యన. మరి చెప్పమా బ్రదర్, పారిపోయిన కేసు చూసారా? చూశాను రాత్రి. ఎక్కడ? 2 మైళ్ళ దూరంలో. అటా ఇటా జిటే దిగున. నిజంగా? పదరా అన్నా, కారు వెనక్కి తిప్పు, ఆడు అటంటే మనం ఇటనుకోవాలన్నమాట. దొంగనయాలు. అరే నాకు తెలుసురా మీకు దుర్బుద్ధి పుడుతుందని, అందుకే టచ్ ఇచ్చా. ఓహో దొరికిపోయారు, ఎప్పటికైనా పట్టేశాం. దాక్కుడు 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 దాక్కుడు. అబ్బాయి గారు ఎవరు? భలే కిలాడీలు సుమండి, గ్రేట్ మెన్స్ అండి, దొంగలు గజ దొంగలు. ఏమిటైనా గొడవ? అంత నటన,
నటనలు గొప్పంటి బిడ్డంట, పెద్ద పెద్ద కళ్ళంట, పొడుగు పొట్టంట, పట్టుకుంటే ప్రజెంట, అంతా కరెక్ట్ అసమండి. నీకేనా పిచ్చా? పిచ్చి నా కాదు బ్రదర్, నీకు అన్న గొప్పంటి వదులుకుని ఆ పిచ్చి పిల్ల కోసం రోడ్డు ఎక్కుతావా? దామ్మా షో, నేను గొప్పంటి పెట్టిన కాను, తప్పని వండి కాను, ఇంకోసం పిచ్చి పిచ్చిగా వాగామంటే ఏడు సార్లే కానండి, రండి దామ్మా. అయ్యో, కాకపోతే కాదని సాఫ్ట్ గా చెప్పాలి కానీ ఇలా చేయించేస్తారేంటి? నేను కాదయ్యా. బాబు, పేద ప్రేమకుండి డేంజర్ లో పడ్డాను, ఆ యొక్క నలమహారాజు లాగా నా ప్రియురాలిని పరపురుషుడికి నైవేద్యం పెట్టాలని తీసుకెళ్తున్నాను. 100,000 రూపాయలుంటే చాలు, ఆ పిల్లని అదైపోతుంది. బాబు, నాకు దొరికిపోమ్మా, నిన్ను పట్టిస్తే 600,000 బహుమతి ఇస్తారట, ప్లీజ్. నా దొరికిపోమ్మా. కర్మ నీది కాదండి, నాది. డింగిడి. ఏమండి ఏమంటారు, మిమ్మల్ని పట్టిస్తే 50,000 ఇస్తారట. మీరు బ్రోకర్ గా వచ్చాడు, తెలుసక మాట 25,000. ప్లీజ్ నన్ను కాపాడండి, నేను 50,000 ఇస్తాను, 100,000 రూపాయలు ఇస్తాను. వద్దులేండి, నన్ను అనుమానించకుండా ఉంటే అంతే చాలు. రండి. ఈడుగా ఈడు సన్నాసి. ఏంట్రా, ఏం కూర్చో? అది కాదు బాబు, మేము మా అబ్బాయి గారి కోసం వెతుకుతాం. మీరు అనుకుని పార్సల్ కట్టేసి లేకపోదాం అనుకున్నారా? అది కాదు బాబు, మా అబ్బాయి గారిని పట్టుకుంటే పెద్ద బహుమా 50,000 రూపాయలు బహుమతి. ఆ మాత్రం నాకు తెలిసిదేరా, పేద వెళ్ళారా. ఆచూకీ చెప్పి పట్టిస్తే అమ్మగారితో చెప్పి నీకేదైనా ఇప్పిస్తాం. ఈ అబ్బాయి గారంటే పెద్ద కళ్ళు, బొజ్జ ఒళ్ళు, చక్కని మొహము, ఉంగరాలు జుత్తు, హెయిర్ క్రాపింగ్ చూసావా? చూడటం ఏంటి, పట్టేసా దాచుంచా? మరి పద అగక్కడ. మరి నాకేంటి, నువ్వే చెప్పు. ప్రస్తుతానికి వందకోయించు, తీ కమాన్, దండం పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు అయిందా? అగో అయిందా అనుకోండి. మళ్ళీ అబ్బాయి గారు కోటి దండాలు. నేను కాదయ్యా. అమ్మ దొంగ మీరే, ఆ తేజస్ ఎక్కడ దాచగలరు? కళ్ళు జిగలమంటుంటాను. ఏమండి, మీరు నా ద్వారా దొరికిపోండి, నాకు 600,000 వస్తుంది, దాంతో నాకు పెళ్ళైపోతుంది, మీకు కన్యాదాన ఫలం దక్కుతుంది. అందాక ఈ 30 రూపాయలు భయానే ఉంచండి, మళ్ళీ డబ్బు వచ్చాక ఇంకొచ్చి ఇస్తాను. రండి. చూసారా ఎవరే మంద, పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చారా? వాళ్ళ సంగతి ఏవో గానీ నేను మాత్రం అటైపోయి పోవాలి. అబ్బాయి గారు, ఇంతమంది అమాయక భారతీయులు మిమ్మల్ని అబ్బాయి గారిని పిలుస్తున్నందుకు వాళ్ళ కోసమని ఒప్పుకోండి. నాకు 3 వంతు పెళ్ళైపోతుంది, తొలివాయి 3 ముడల్లో 1 ముడైనా వేస్తాను. ప్లీజ్ అబ్బాయి గారు, ఒక అబద్ధం చెప్పైనా 1,000 పెళ్లి. అబద్ధం చెప్తే జైల్లో పెడతారాయా? అబ్బాయి గారు, ఎవడో నువ్వు దారిపోయే వాడిని చూపించి అబ్బాయి గారిని చెప్పి మాకు అంటగట్టి మా దగ్గర 100 కొట్టేస్తావు. కక్కు ఆ డబ్బు కక్కు. అయ్య బాబాయ్, నాకేం తెలియదు. ఆహా, ధనయోగం బాబ్జీ, ఇన్నాళ్ళు చెప్పలేదేవయ్యా, చెర్రి గొడ్డు లాంటి ధనరేఖ. రేపు పున్నమి లోపు బాగా డబ్బున్న బ్యూటిఫుల్ యంగ్ వీడియోతో నీకు పెళ్లి. చూసారా పెళ్లి కళ ఎలా వచ్చిందో, లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. రండి చూడండి. వాడు భలే మస్కరించి పారిపోయాడురా. మిలాద్, మీరు మాతో ఇంటికి వచ్చేస్తే యాజ్ షేక్స్పియర్ సెట్ మాకు 50,000 రాబడి. కావాలంటే మళ్ళీ పారిపోండి. ఒరే, మా అమ్మ అందరికి కల్పించేది 50,000, నన్ను వదిలేసి ఆపద కాపాడారనుకోండి, నా పెళ్ళయ్యాక మనిషికి 50,000 ఇస్తాను. ముందు గిజ్జప్పు చిన్నదోరాడు. ఇదిగో ఈ జేబులో ఉన్నాడు. అమ్మగారి పైసలతో చికినీలు మటనీలు మేసి మేసి ఒళ్ళు కొవ్వెక్కిన అదిరా, గంటకు ఒక పని ఫోన్ చేస్తారా? దొంగ పడవల్లారా? చెప్పు చిన్నబాబు ఎక్కడ? చెప్పురా. అది కాదు మల్లేశు, అబ్బాయి గారిని మేము చూశాం. మిగతా వాళ్ళని కేకేసిన లోగా అబ్బాయి గారు పరిగెత్తి గడిపారు. నోరు ఎమ్రా మాట్లాడండి, నకరాలు చేస్తున్నారా ఎమ్రా? ఎమ్రా నవ్వుతుండ్రు, డ్యాన్సింగ్ చేస్తుండ్రు, నకరాలు చేస్తా. మిమ్మల్ని అందరిని కైమ కొట్టి అమ్మోరికి నాస్తా పెట్టా.
నా బట్టలు ఇయ్యుండ్రా, కంసే కం తువ్వాలన్నీ ఇయ్యుండ్రా. ఒరే అబ్బాయి గారిని పట్టండ్రా, తువ్వాలి తెలగలు. అబ్బో అబ్బో అడుగుండ్రి, ఇదే మంచి ఛాన్స్. మీరు ఇప్పుడు వాడితో బేరం పెట్టి పెళ్ళాడేయండి. మీ పొలానికి తొలకపోయి కట్టేయండి. మా ఇంటికి రాకుండా చూడండి. గింద 5,000. సరే ఉండండి.